విధ్వంస సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోయారని విమర్శించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వైసీపీ సర్కారు రెండేళ్ల పాలనలో ఒక్క మంచి కూడా చేయలేదన్నారు. విమర్శించిన వారిని జైల్లో పెట్టడమే టార్గెట్గా పెట్టుకున్నారని ఆరోపించారు. జగన్ రెండేళ్ల విధ్వంసం పేరుతో చార్జ్షీట్ను విడుదల చేశారు అచ్చెన్నాయుడు. దానిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలేదు. ఇతండవాడు ఎవరైనా మాట్లాడితే కేసులు నా నుంచి మొదలుపెట్టాడు. రాష్ట్రం 2 సంవత్సరాలు విధ్వంసానికి గురైంది. జగన్మోహన్ రెడ్డి విధ్వంస ముఖ్యమంత్రిగా చరిత్రలోకి ఎక్కిపోయాడు. ప్రతిదీ విధ్వంసమే. ఈరోజు రిలీజ్ చేసిన చార్జ్షీట్లో ప్రతి అంశాన్ని చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరెవరు వస్తారో, ఏ సమయంలో వస్తారో చెప్పండి. మా పార్టీ నుంచి చర్చించి ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామని